అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని కోరుతూ గుంటూరులో అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆదివారం నగరంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. స్థానిక బృందావన్ గార్డెన్స్ నుంచి శంకర్విలాస్ సెంటర్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. మూడు రాజధానులు వద్దు అమరావతి ముద్దు అంటూ దారి పొడవున నినాదాలు చేశారు. నిరసన ర్యాలీలో తెలుగుదేశం నాయకులు జీవి ఆంజనేయులు, ఎమ్మెల్సీ రామకృష్ణ, అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు, రైతులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సిన ముఖ్యమంత్రి నిరుగారుస్తున్నారని అన్నారు. తక్షణమే మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అందరి ఆమోదంతో ప్రారంభించుకున్నటువంటి రాజధానిని దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినటువంటి రాజధానిని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అదే విధంగా న్యాయమూర్తుల సమక్షంలో పక్కనున్న తెలంగాణ ముఖ్యమంత్రి వీళ్ళందరి సమక్షంలో రాజధానిని శంకుస్థాపన చేసుకున్న తర్వాత ఈ రోజున కొత్తగా ఈ ఆలోచన చేశారు అంటే ఏ రకమైన దుర్మార్గపుట్టు ఆలోచన అనేది మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి అంతేకాకుండా 299 రోజుల నుంచి రాత్రి అనుకోకుండా పగలు అనుకోకుండా వర్షం అనుకోకుండా ఎండ అనుకోకుండా ఈనాడు ఎంతోమంది రైతుల ప్రాణాలు కోల్పోతున్నా ఈ రకమైన పరిస్థితుల్లో ఈనాటి కూడా వాళ్ళ యొక్క నిరంకుశత్వమైన వైఖరిని మార్చుకోకుండా ఈ రోజున ఈ యొక్క ప్రభుత్వం వ్యవహరిస్తున్నారు అంటే పైగా ఈనాడు ఎలాంటి దుర్మార్గానికి పాల్పడతా ఉన్నారు అంటే ఇవాళ న్యాయస్థానాల మీద న్యాయాధిపతుల మీద న్యాయమూర్తుల మీద వరద చల్లే కార్యక్రమం నిన్నటి నుంచి మొదలైంది. ఇవాళ ముఖ్యంగా ఈ అమరావతిని విచ్ఛిన్నం చేయడానికి కుట్రపూరితంగా ఆ రోజు అనుకూలంగా స్వాగతం పలికినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున అమరావతిని వ్యతిరేకిస్తూ ప్రాంతీయ అసమానతలు రెచ్చగొట్టి కులాలు వర్గాలను రెచ్చగొట్టి ఈ రాష్ట్రాన్ని పబ్బం గడుపుకోవడానికి తన స్వార్థం ప్రయోజనాలను కాపాడుకోవడం కోసం అమరావతిని విచ్ఛిన్నం చేస్తున్నాడు అనేది ఇవాళ యథార్థం. ఇవాళ అందరూ కూడా మరి మొత్తం కూడా దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు 70% పైన కలిగినటువంటి ప్రాంతం అమరావతి. కులముద్ర వేసి కూనీ చేయాలి, విచ్ఛిన్నం చేయాలని చెప్పి కుట్ర బన్నారు. ఇక్కడ ఈ అమరావతి డెవలప్ అయ్యి ప్రజలు దళితులందరూ కూడా మరి అభివృద్ధి చెందితే చూడలేని పరిస్థితుల్లో ఇలా దళితుల ఓటుతో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి అమరావతిని ఇట్ల నిలువునా కూనీ చేస్తున్నటువంటి